విశ్వక్, ఇప్పుడు మనకి రొమాన్స్ గీమాన్స్ తో పని లేదు కదా, లేస్తే కత్తులు వేసుకుని బయలుదేరడం. అంటే ఇష్టం కూడా ఎక్కువ బాయ్స్ సార్, వాళ్ళే లాయల్గా ఉంటారు. అమ్మాయిలు ప్లేట్లు మార్చేస్తుంటారు సార్, బాయ్స్ అట్లా కాదు సార్. జెన్యున్ బ్రేకప్ అయిందా ఏదైనా ఈ మధ్య సార్? బ్రేకప్ అయిందా ఏదైనా ఈ మధ్య ఉంటుంది? అయ్యింది సార్, కాకపోతే బాయ్స్ లాయల్ అనిపిస్తారు సార్. నాలుగు ఫ్లాపులు తీసినా కూడా మళ్ళీ మా వాడు తిరిగి హిట్ కొడతాడు రాబాయ్ అని చెప్పి కలిపి. సో వాళ్ళ మీద ఎక్కువ డివోషనల్ ఉంటే ఎక్కువ రొమాన్స్ చేయలేదు సార్ సినిమాలలో. అంటే బాయ్స్ చాలా సింపుల్ గా ఉంటారు కదా సార్, మెన్ ఆర్ నాట్ కాంప్లికేటెడ్ సార్, మెన్ ఆర్ వెరీ సింపుల్. మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఏదో ఒకటి చూసాను సార్, దాంట్లో ఎవరో అమ్మాయి మెన్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ అంటే కింద ఒకడు వీఆర్ నాట్ కాంప్లికేటెడ్ వీఆర్ వెరీ సింపుల్ అన్నాడు సార్. అడేమన్నాడు అంటే నేను ఇంకో మొగాడిని చూసి నేను తల పైకి ఎత్తానంటే ఎప్పుడు వెళ్దామని అర్థం సార్. ఇలా అన్నాడంటే నేను ఒప్పుకుంటానని అర్థం సార్. ఇలా అన్నాడు అంటే అటు వెళ్దాం అని, ఇలా వెళ్దాం అంటే ఈ క్లబ్కి వెళ్దాం అంతే సార్. మా లాంగ్వేజ్ అంతే సార్, అంతకంటే ఇంకేముండదు సార్. అంతే అమ్మాయి అయితే 100 అర్థాలు ఉంటాయి. అమ్మో వాళ్ళు మాట్లాడితేనే అర్థం కాదు సార్, ఇంకా వాళ్ళు మాట్లాడకపోతే అర్థం అవుతుంది సార్. అందుకే వాళ్ళు ఇచ్చే ట్విస్ట్కి మనం టైల్ ఒప్పుకుంటూ వెళ్తాం. ఆ బ్రేకప్ కోసం నీనకు కూడా వర్తిస్తుంది, అడగండి సార్. ఏంటి సంగతి ఏంటి? అవుతూ ఉంటాయి కదా సార్, ఇంకా రిలేషన్షిప్ అన్నాక బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. ఎన్నోది ఎన్నోది ఇది అంటే మనసు పూర్తిగా ప్రేమించింది మూడు సార్. సినిమాకు గర్ల్ ఫ్రెండ్ మార్చేసావు? లేదు సార్, సినిమా గర్ల్ ఫ్రెండ్ ఏం మార్చలేదు సార్. కానీ మనం ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏ రిలేషన్షిప్ లో ఉన్నావా, ఎలాంటి రిలేషన్షిప్ లో ఉన్నావా అనే ప్రభావం మన సినిమా మీద చాలా ఉంటుంది సార్. మన మీద మనం సినిమాలో అంటే నేనే కొంచెం ఫస్ట్ లో చేసుకున్న సినిమాలు నేనే రాసుకున్నాను కాబట్టి ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా బాగా హెల్ప్ అయ్యాయి. అరే మార్కస్ రాసుకోరా.